ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొన్ని చకచకా చర్యలు తీసుకుంటూ ఉన్నాయి క దేశాల కంప్లైంట్ల నేపథ్యంలో ఆ మధ్య రష్యా దీని మీద కంప్లైంట్ పెట్టి పెనాల్టీలు కూడా వేసినటువంటి నేపథ్యంలో రష్యాకి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ రష్యాలో జరుగుతున్నటువంటి పరిణామాలు పాండమిక్ మీద అంటే కరోనా గురించి అక్కడ తేడా జరుగుతోందంటూ రాసుకొస్తున్నటువంటి వాళ్ళ మీదన ఉక్కుపాదం మోపమని రష్యా అడగటం వాళ్ళ అకౌంట్స్ని ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించి నూట నలభై నాలుగు అకౌంట్లు రష్యాలో కరోనా విజృంభిస్తోందని రాసుకొస్తున్నటువంటి నూట నలభై నాలుగు అకౌంట్లు రద్దు చేసింది ఫేస్బుక్ ఆపేసింది అట్లాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి రెండు వందల నలభై మూడు అకౌంట్లని రిమూవ్ చేసింది ఇవన్నీ టెంపరీ కాకుండా రిమూవే చేసేసి తొలగించేసింది ఇవన్నీ ఫేక్ ఆధారాలతో ఉన్నటువంటి అకౌంట్లు వాళ్ళు రష్యాని టార్గెట్ చేయడానికి తన ప్రత్యర్థి నావెల్ని వాళ్ళ వర్గం విదేశాల నుండి నడుపుతోంది అన్నటువంటిది పుతిన్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని లెక్క వేస్తూ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని ఆయా సంస్థలను అడగటం వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో అన్ని దేశాలు కూడా ట్రంట్ యాక్టివిటీసే చేస్తూ ఉంటాయి దానికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్ను తాజాగా ట్విట్టర్ బ్లాక్ చేయడం అన్నటువంటిది ఎందుకు అంటే దాంట్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి కోణంలో